ప్రైజ్ దలా సంబంధించిన అందరికీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు మా సాక్ష్యం ఏంటంటే, గడిచిన కొన్ని దినాల కిందట మా ఇంట్లోనికి క్రాస్ పామ్ వచ్చింది. అది గోధుమ రంగు క్రాస్ పాము. మరి మేము ఇంట్లో చాలా భయానికి లోనయ్యాము. అది చంపటానికి చుట్టుప్రక్కల చాలామంది వచ్చారు, కానీ అది పైకి బుసలు కొడుతూ పడగ విప్పి చాలా ఇబ్బంది కలిగి వాళ్ళు కూడా చంపటానికి కూడా భయపడ్డారు. చాలామంది వచ్చి పెద్ద పెద్ద కర్రలను ఒక క్రికెట్ బ్యాట్ అవి తీసుకొచ్చినప్పటికి కూడా అది భయపడి ఇక ఎవరు చంపలేకపోయారు. ఇక మేము ఇంట్లో టెన్షన్కి ఇదైపోయాము. ఇక అమ్మవను మా పాప ఇద్దరూ కలిసి చుట్టుప్రక్కల వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళినప్పటికీ ఇక వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇక ఈ టెన్షన్లోనే నేను అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు ఇంకా ఇలాగొచ్చింది అనని నేను ఫోన్లో చెప్తే ఇక అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తుండగానే, అమ్మ ఇది అది 10 నిమిషాల్లో అయితే బయటకు వెళ్ళిపోతుంది, మీరు టెన్షన్ పడకండి, 10 నిమిషాల్లో లేకపోతే కనుక నేను వస్తాను అనని చెప్పారు. ఖచ్చితంగా కానీ మాత్రం మీరు 10 నిమిషాలకి నువ్వు నాకు ఫోన్ చేయాలమ్మా, టెన్షన్ ఉన్నా లేకపోయినా ఇస్తారమ్మా అని చెప్పారు. సరే అయ్యగారు అని చెప్పాను. మరి అయ్యగారు చెప్పారో లేదో కరెక్ట్గా 5 మినిట్స్ తరువాతన ఇక ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన అసలు ఆ సమయంలో అక్కడ ఉండడు, ఆ ముసలాయన గడ్డికి వస్తాడు మా ఇంటి దగ్గర. ఇక వీళ్ళందరికీ చంపటానికి ఇబ్బంది అయిపోయి దాన్ని చూసి భయపడి ఇక ఆ ముసలాయన ఎక్కడో అప్పుడే వచ్చాడంట. అసలు రాడు ఆయన, సాయంత్రం 8 అయితేనే కానీ వస్తాడు. ఇక తాతయ్యని తీసుకొచ్చి ఇక ఆయన చంపేశాడు. ఇక పాస్టర్ గారు చెప్పినట్టే మరి 10 నిమిషాల్లోపే ఇంట్లో టెన్షను, అసలు ఎంత ఇబ్బంది అంటే మేము ఇప్పుడు మాటలో చెప్పలేము. ఏదో చెప్పడానికి ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు మా శరీరం అంతా అసలు తడిచిపోయింది. మనం స్నానం చేసి వస్తే నీళ్లతో ఎలా ఉంటుందో అంతకన్నా టెన్షన్, విపరీతమైన టెన్షను. అసలు మా హార్ట్ బీట్ పెరిగిపోయి అలాగా. ఇక 10 నిమిషాలకి ఇంకా అది అయిపోగానే అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు ఇక ఈలోపే అయ్యగారు ఫోన్ చేశారు, అమ్మ ఇస్తారమ్మా 10 నిమిషాలు అయింది, ఏమైంది ఏంది అని. అయ్యగారు ఇప్పుడే వెళ్ళిపోయింది, అయ్యగారు అది కొంచెం క్లీన్ చేస్తున్నాను, ఈలోపే చేద్దాం అనుకుంటే ఇంకా మీరే చేసేసారు అని అంటే, ఇక దేవుడు చెప్పాడు కదమ్మా 10 నిమిషాల్లో మీరు టెన్షన్ ఫ్రీ అవుతారు చెప్పాం కదా అంటే, ఇక దేవుడినే స్తుతించండి అని చెప్పారు. మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే మరి మా పాప జరుష కూడా సాయంత్రకాల సమయంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు కొంచెం బలహీనత చేత చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది. అలా ఇబ్బంది పడుతూ వచ్చినప్పటికీ అసలు ఆ రోజైతే సడన్గా ఇక అయ్యగారు వాక్యం చెప్పడం అయిపోయింది. ఇక వాక్యం చెప్పడం అయిపోయి ఇక ప్రార్థనలో ఏకీభవించండి అని అనగానే జరుషకి ఉన్నట్టుండి చాలా ఇబ్బంది. సాయంత్రకాల సమయం నుంచి అంటుంది కానీ ఆ ఇబ్బంది ఇంకా ఎక్కువైపోయింది. ఇక ప్రార్థనలో కూడా కూర్చోలేనంత ఇది, అసలు చాలా టెన్షన్ భయం వేసేసింది. మాకు హాస్పిటల్కి తీసుకెళ్దామా అన్నట్టు, ట్యాబ్లెట్స్ తీసుకొద్దామని. ఇక అయ్యగారు అన్నారు వద్దామా, మనం ప్రార్థనలో ఉన్నాం కదా, నేను ప్రార్థన చేస్తాను, ఇబ్బంది ఏమి ఉండదు అన్నారు. ఇక అలాగే మరి పాస్టమ్మ మేము అందరం వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకళ్ళం ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థనలు అంతా అయిపోయేపాటికి చివరికి ఇక జరుషవంత వచ్చింది. ఇక అయ్యగారు అలాగే చెయ్యమ్మా అని అన్నారు. ఇక మొత్తం అయిపోయేపాటికి దేవుడు మహారీతిలో గొప్ప స్వస్థతనిచ్చి గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పటి వరకు ఎంతో చురుగ్గా ఉండటానికి, ప్రతి పనుల్లోనూ తోడుగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి మా చిన్న సాక్ష్యాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమే. దేవుని నామానికి మహిమ కలిగినగాక. నిజంగా ఆ సహోదరి జీవితంలో వాళ్ళ కుటుంబ విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చాడండి. వాళ్ళ పాప విషయం అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనేక సార్లు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి ప్రార్థన చేయగా దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇంకో సహోదరి ఈ దినం రాలేదు, తన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాడండి. వాళ్ళ భర్త పెరాలసిస్, పక్షవాయు అనే బాధతో ఇబ్బందితో ఉన్నాడు. మరణ పడకల్లోకి వెళ్ళాడు, కోమా స్టేజీలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ సహోదరి ప్రార్థన చేయమని కోరుతూ వచ్చిందండి. ప్రార్థన చేయగానే ఆ కోమాలో ఉన్న వ్యక్తి త్వర త్వరగా చిన్న చిన్నగా మామూలు స్థితిలోకి వచ్చాడు. లేచి లడవడని పరిస్థితి, మంచంలోనే అన్నీ, అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి అతని గురించి ఈ 77 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఆ వ్యక్తి పేరెత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు లేచి నడుస్తూ ఉన్నాడు, చిన్న చిన్నగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు కోమాలో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు జావ చేసి ఆమె వాళ్ళ భర్తకు తాపించేదండి.
అన్నం కూడా జావలాగా చేసి తప్పించి అనేక సార్లు నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉండేది. అయితే ఈరోజు అన్నం చక్కగా తింటూ ఉన్నాడు. నేను అనేక సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించినప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడండి. వాళ్ళ భర్తలో దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. ఇంకా సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. ఆ వ్యక్తి పేరు కోటేశ్వరరావు. ఆమె బుజ్జమ్మ అనే సహోదరి కోసం ప్రార్థన చేయండి. కాలు ఆపరేషన్ జరిగింది, కింద పడి కాలు ఇరిగిపోయింది, నడవలేని స్థితి. మెట్ల మీద తన ఇంట్లో నుండి ఒక చోట కూర్చుంటే చేయి పట్టుకొని నడిపించాలి. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమె ఈరోజు చక్కగా మిద్దె మీదకి వెళ్ళి తన పనులు చేసుకుంటూ, మరి అన్ని పనులు తన భర్తకి పని అంతా చేస్తూ తన పనులు చేసుకుంటూ అంత చక్కగా దేవుడు ఆరోగ్యం ఇస్తూ వచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతించండి. ఎన్నో గొప్ప కార్యాలు మరి దేవుడు చేస్తున్నాడు. మన దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు, అద్భుతములు జరిగించే దేవుడు. ఆయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేసేవాడండి. అందుకనే కీర్తనల గ్రంథంలో రాయబడుతోచింది, యెహోవా యందు భయభక్తులు గలవారి ఎదుట ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. దేవుడు మన కొరకు ఎన్ని మేలులు దాచిపెట్టి ఉన్నాడు, ఆ మేలులన్నీ దేవుడు నెరవేరుస్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పక కృప చూపిస్తాడు. ఈ మరి ఇప్పటి వరకు సాక్ష్యాలు చెప్తూ వచ్చిన సహోదరులను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా అద్భుత కార్యంలో, ఆశ్చర్య కార్యంలో, అనేక గొప్ప కార్యములు మన జీవితంలో దేవుడు జరిగించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైస్తులాడండి. కాబట్టి ఈ సమయంలో దేవుడు అనేకమైన కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉన్నారు. ఈ 70 రోజుల ఉపవాస ప్రార్థనలో చివరి రోజు 14వ తారీఖు మనము విజయవాడలో 14వ తారీఖున దేవుని చిత్తమైతే సాల్వేషన్ ఆర్మీ ఫంక్షన్ హాల్లో 14వ తారీఖు ఉదయకాలం 10 గంటలకి ముగింపు సభ ఉంటుంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. 77 రోజులు జరగబోయే ఈ ప్రార్థనలో 77 రోజులు ముగింపు సభ. ఆ సభ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నా. దయచేసి ఆత్మీయంగా ఆత్మపూర్ణులై బలం పొంది రక్షించబడి మీరు వెళ్ళాలని. స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఇంకా ఎన్నో మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఘనమైన కార్యాలను మీరు చూడాలని దేవుడు ఎదురు చూస్తాడు. దాని కొరకు సిద్ధపడి రండి. ఏ ప్రాంతాలు నీ ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రండి, వేగరంగా వచ్చి దేవుడు చేసే కార్యాలను బట్టి మీరు విడుదల పొందాలి. నీ భర్త తాగు కష్టాల్లో, ఇబ్బందిలో ఉన్నావా, అప్పుల బాధల, ఆర్థికమైన సమస్యల, మానసికమైన సమస్యలతో ఉన్నావా, నీ పిల్లలు మార్పు చెందలేదా, నీ పాపము తొలగక అలానే జీవిస్తూ ఉన్నావా, అనారోగ్యాలతో కుంటివారా, గుడ్డివారా, ఏ సమస్యలతో నీవు ఉన్నావు, ఏ సమస్య అయినా ప్రభువు కార్యం జరిగించగలడు. ఆయన మాత్రమే సహాయం చేయగలడు. కాబట్టి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. ఇక రాబోయే దినాల్లో కూడా ఇలాంటి గొప్ప సాక్ష్యాలు నీ జీవితంలో నెరవేరుతాయి. ఆ చివరి రోజు 14వ తారీఖు విజయవాడలో సాల్వేషన్ ఆర్మీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న మీటింగ్ కొరకు ఉదయకాలం 10 గంటలకి ఉంటుంది. నీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి. ఇప్పటి వరకు సాక్ష్యాలు పంచుకుంటున్న బిడ్డలను దేవుడు ఇంకా ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితంలో చేశారు. చెప్పింది ఒకటి రెండే, ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. అక్కడ మీరు వచ్చినట్లయితే ఎవరెవరికి దేవుడు ఆశ్చర్యకరాలు జరిగినాయి అవన్నీ మీరు వినడానికి సిద్ధంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధ పరలోకములో సింహాసనం